బ్రదర్ జేమ్స్ డిబేట్ విగ్రహార్పితంలో ఏమైనా విగ్రహాలు కర్పించిన వాటిని తినొచ్చా తినకూడదా అనేటువంటి డిబేట్లో బ్రదర్ జేమ్స్ మొట్టమొదటిగా రేకెత్తిరించిన పాయింట్ ఏంటంటే అపోస్తలులు కూడా విగ్రహార్పితంలో అసలు విగ్రహాలకు దూరంగా పారిపోండి అని చెప్పేసి మాట్లాడినారు. సో అలాంటప్పుడు విగ్రహాల్లో ఏదో ఉంది అన్నట్టుగా చెప్పారు. సో విగ్రహారాధన చేయకూడదని చెప్పారు. అలాంటప్పుడు విగ్రహాల్లో కానీ విగ్రహార్పితంలో కానీ వాటిని తినకూడదని చెప్పేసి వీళ్ళు దానికి సపోర్టివ్గా అపోస్తలులే ఈయన బోధకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడాడు. సో అది తప్పది. బ్రదర్ జేమ్స్ అపోస్తలైనటువంటి వాళ్ళని ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వాళ్ళను వాళ్ళైనటువంటి అపోస్తలుగా ఉన్నటువంటి పేతురు యాకోబు యోహాను వాళ్ళని రెఫరెన్స్గా తీసుకోవడం చాలా తప్పది. ఎందుకు తప్పు అంటున్నానంటే, సో పౌలు బర్నబాలు అపోస్తలుగా ఉన్నటువంటి పౌలు బర్నబాలు అన్ని జనులకు అపోస్తలుగా ఉన్నటువంటి పౌలు బర్నబాలు, సో వీళ్ళకి తర్వాత కొంతమంది సహోదరులకి పరిసయ్యుల తెగలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు పరిసయ్యుల తెగలో ఉన్నటువంటి వాళ్ళు అపోస్తల కార్యంలో 15:5 ఉంది. ఆ వాగ్వాదం ఏంటంటే 5వ అధ్యాయం, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, అంటే యేసుక్రీస్తులు, విశ్వాసులు అంటే యేసుక్రీస్తుని నమ్మిన వారు కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలనని మోసే ధర్మశాస్త్రం గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పారు. సో ఇక్కడ వాగ్వాదం రేపేసరికి, సో దీన్ని బట్టి అపోస్తల దగ్గరికి వచ్చారు అపోస్తలుగా అన్ని జనులకు అపోస్తలుగా ఉన్నటువంటి పౌలు బర్నబాలు ఈ విషయం మీద సహోదరులతో మాట్లాడాలి, పేతురు గారు యోహాను యాకోబులతో మాట్లాడాలని చెప్పి వచ్చినప్పుడు ఇక్కడ డిక్లేర్ చేస్తుందండి ఏంటంటే, సో పేతురుగారు ఒక మాట మాట్లాడతాడు. సో పేతురుగారు కింద మాట్లాడితే ఏమంటున్నాడంటే 10వ వచనంలో, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అని అంటున్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి అనేది ఇక్కడ సున్నతితో పాటు మోషే ధర్మశాస్త్రాన్ని నడుచుకోవాలంటే రోమా 9:4లో ఏమని రాయబడింది? అసలు ఇవన్నీ ఎవరికి ఇవ్వబడినాయి? అన్యజనులుగా కొత్తగా వచ్చినటువంటి సహోదరులు ఇవన్నీ చేస్తారా? అసలు ఎవరికి ఇవ్వబడినాయి అవన్నీ? రోమా 9లో ఇస్రాయల్ గురించి మాట్లాడుతూ వీరు ఇస్రాయేళ్ళు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచాదారులను వాగ్దానములను వీరివి. ఇందులో వీళ్ళకు వాగ్దానాలు ఉన్నాయి, అర్చనాచాదారులు ఉన్నాయి, ధర్మశాస్త్ర ప్రధానం ఉంది, మహిమ ఉంది, నిబంధనలు ఉన్నాయి. సో ఇలాంటివన్నిటివి కూడా మోషే ధర్మశాస్త్రం కిందకు వస్తాయి. సో ఇవన్నిటి కూడా మళ్ళా పోయి నువ్వు ధర్మశాస్త్రం అనే కాడి కింద నువ్వు అన్నజనులు కూడా వాళ్ళు కూడా ఆ కాడిని మొయ్యాలి అంటున్నారు. అప్పుడు అపోస్తులైనటువంటి పేతురు గారు వాళ్ళ మీద శిష్యుల మెడ మీద ఎందుకు మీరు ఈ కాడిని పెడుతున్నారు, మనమైనను మన పితరులను మోయలేనటువంటి కాడిని వీళ్ళ మీద ఎందుకు పెడుతున్నారు అనేది క్వశ్చన్. అటువంటి దాంట్లో ఇప్పుడు మాట్లాడుతూ యాకోబు గారు సంఘంలో ఉన్నటువంటి పేతురు గారు ఆ మాట మాట్లాడిన తర్వాత యాకోబు గారు మాట్లాడితే ఏమంటున్నాడంటే 19:20, కాబట్టి అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక. ఎందుకు? మోషే ధర్మశాస్త్రం కిందకి వస్తే బలిపీఠం కట్టాలి, బలిపీఠంలో బలి వేయాలి, నిబంధనలు, రక్తము, గొంతు పిసికిన దాటిని, ఇవన్నీ ఒక లిస్ట్ అంతా వస్తుంది. చూడు, ఆ లిస్టు మొత్తం చెప్తా. విగ్రహ సంబంధమైన అపవిత్రత ఇది వీళ్ళు చేయొచ్చా? అన్యజనులు అంటే సహోదరులుగా వచ్చినటువంటి వాళ్ళు విగ్రహ సంబంధమైన అపవిత్రత చేయమని చెప్తున్నాడా? లేదు, చేయమని చెప్పట్లేదు. విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపివ్వాలని నా అభిప్రాయం. అసలు ఇవన్నీ చేయాల్సింది ఎవరు? ధర్మశాస్త్రానికి లోనైన వాళ్ళు చేయాలి. ఆ కాడిని మన పితరులైన మనమైన మొయ్యలేని కాడిని శిష్యుల మెడ మీద ఎందుకు పెడుతున్నారని పేతురు గారు చెప్పినారు. ఇప్పుడు మొత్తం అంతా డిస్కషన్ తర్వాత విగ్రహార్పితంలో విగ్రహ సంబంధమైన దాన్ని, అపవిత్రతను, జారత్వం, గొంతు పిసికిన దాన్ని, గొంతు పిసికి సంపదనంటే బలేసేటప్పుడు ఇవన్నీ కనపడతాయి, వీటన్నిటిని విసర్జించవాలని చెప్పేసి ఎవరికి అన్యజనులుగా ఉన్నటువంటి వారికి రాస్తున్నాడు. అంటే కొత్తగా జాయినటువంటి శిష్యుల్లో ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వాళ్ళుగా మొత్తం బలులేయడం కానీ బలులు అర్పించడం కానీ ఇది అన్యజనులకు అసలు సంబంధం లేదు.
సో అవన్నీ వాళ్ళ వాటన్నిటికి ఎందుకు ఎందుకు సంబంధం లేదంటున్నాడు? పరిసయ్యుల తెగలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళేమని చెప్తున్నారు, వీళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి పాటించాలంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆచరించి పాటించాలంటే బలిపీఠం ఉండాలి, బలులు వేయాలి, పొద్దున ఒక బలి సాయంత్రం ఒక బలి అన్నట్టు కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే ప్రతి సమాజ మందిరంలోనూ మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వాళ్ళు ఇంకా అప్పుడు ఇంకా కనపడుతున్నారు. ఓకేనా? ఇవన్నీ ఇవన్నీ అసలు అన్యజనులైనటువంటి వాళ్ళు చేయకూడదు. ధర్మశాస్త్రం దానికి దీనికి సంబంధం లేదు అన్యజనులుగా ఉన్నటువంటి వాళ్ళకి. సో ఇది వాళ్ళకు చేయకూడదు కాబట్టే విగ్రహ సంబంధమైన అపవిత్రతను వాటికి వాళ్ళకు దూరంగా ఉండాలి, విగ్రహాలకు దూరంగా పారిపోండి అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అందుకే మాట్లాడుతున్నాడు. సో సో అది మోసే ఎందుకు ఎందుకు అంటున్నాడు, మళ్ళీ 21లో అదే చెప్తున్నాడు. ఎలాగనగా సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములను చదువుట వలన మునుపటి తరం నుండి అతని నియమములను ప్రకటించేవారు ప్రతి పట్టణంలోనూ ఉన్నారని చెప్పాను. సో అందుకు వీళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు. తర్వాత 28-29లో విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, ఇది మీకు క్షేమం కలుగును గాక. సో కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్ని ఏం తీసుకున్నాడంటే, సో విగ్రహాలకు విగ్రహార్పితంలో ఏదో ఉందని చెప్పేసి నమ్మడం అని కానీ, విగ్రహార్పితంలో కానీ విగ్రహాల్లో ఏదో ఉందని చెప్పేసి అపోస్తులు కూడా నమ్మారు, అందుకే దూరంగా ఉండమని చెప్పారన్నట్టు బ్రదర్ జేమ్స్ వాదిస్తున్నాడు. సో అదిగా అక్కడ విగ్రహాల్లో ఏమి లేదు, ఇస్రాయేళ్ళకు కూడా తెలుసు విగ్రహాల్లో కానీ విగ్రహార్పితంలో కానీ ఏమి లేదు. సో అటువంటి దానిల జోలికి మీరు వాళ్లకు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలంటే వాళ్ళు ఇప్పుడు అన్యజనులుగా వచ్చినటువంటి క్రైస్తవులందరూ కూడా శిష్యులైనటువంటి వాళ్ళు కూడా పోయి మళ్ళీ వాళ్ళు బలులేస్తారా? మళ్ళీ ధర్మశాస్త్రానికి మళ్ళీ ఎందుకు వాళ్ళు లోబడతారు? సో ఆ విషయంలో విగ్రహాల జోలికి పోవద్దని చెప్పాడు, విగ్రహాలకు దూరంగా ఉండండి అని.